ప్రత్యేక హోదా కోసం జనసేన అధినేత పవన్ ఇచ్చిన పిలుపు మేరకు ఉద్యమ బంద్లో జనసైన్యం కూడా పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లోనూ ఆయా పార్టీలతో కలిసి జనసేన కార్యకర్తలు, నాయకులు కూడా తమదైన రీతిలో ప్రత్యేక గళాన్ని వినిపించారు. విజయవాడ, ఏలూరు, జంగారెడ్డిగూడెం, తాడేపల్లిగూడెం, తణుకు, అమలాపురం, రాజమండ్రి, కాకినాడ, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, ఇలా ఎక్కడ చూసినా జనసైన్యం వేలాదిగా రోడ్లెక్కి బంద్ పూర్తి స్థాయిలో విజయవంతం కావడానికి కృషి చేశారు. ప్రత్యేక హోదాతోనే విభజన గాయాలతో బాధపడుతున్న ఆంధ్ర రాష్ట్రానికి పూర్తి న్యాయం జరుగుతుందని ఆయా ప్రాంతాల్లోని జనసేన ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. అన్ని పార్టీల కంటే ఏ విధమైన స్వార్థము లేకుండా జనసేన పార్టీ మాత్రమే ప్రత్యేక హోదా కోసం నిబద్ధతగా ముందుకు సాగుతోందన్నారు. ఈ ఉద్యమాలతో కేంద్ర సర్కారు దిగి రాకుంటే తమ అధినేత పవన్ ఆమరణకు సిద్ధమవుతున్నారని, అదే జరిగితే ఢిల్లీ పీఠం గజగజ వణకాల్సిందేనని, హోదా వచ్చి తీరాల్సిందేనని జననేతలు వెల్లడిస్తున్నారు. వారి విశ్వాసం నిజం కావాలని, హోదా రావాలని ఆశిద్దాం. 5 కోట్ల మంది ఆత్మాభిమానాన్ని మరోసారి దెబ్బతీసినందుకు గాను మేము జనసేన పార్టీ నుంచి తీవ్రంగా ఖండిస్తూ ఈ రోజున అఖిల పక్షాలతో, ప్రజా సంఘాలతో కలిసి ఈ రోజున మేము ప్రజా ఉద్యమంగా ఈరోజు 16వ తారీఖున బంద్ తలపెట్టాం. ఈరోజు రాజమండ్రి ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర ఉన్న ఆర్టీసీ బస్సుల్ని, అలాగే ఇతర స్వచ్ఛందంగా కూడా ఈ రోజున రాజమహేంద్రవరంలో స్వచ్ఛందంగా అన్ని డిపార్ట్మెంట్కి సంబంధించిన వారు కూడా స్వచ్ఛందంగా వారు క్లోజ్ చేయడం జరిగింది. ఈ రోజున ఏదైతే ప్రత్యేక హోదా కోసం మేము తలపెట్టిన ఉద్యమం ఉందో, ఏదైతే ఉద్యమం కానివ్వండి పోరాటం చేస్తున్నామో, ఈ పోరాటాలన్నింటితో ఫలంగా ప్రత్యేక హోదా 5 కోట్ల మంది ఆత్మాభిమానంగా, ఆత్మగౌరవంగా భావించి మేము సాధించకుండే వరకు నిద్రపోమని మా అధ్యక్షులు వారు పవన్ కళ్యాణ్ అవసరమైతే ఆమరణ నిరాహార దీక్షకైనా దిగి ఇది సాధించి తీరుతామని చెప్పి తెలియజేయడం జరిగింది. దీనికి అనుగుణంగా అన్ని రాజకీయ పక్షాలతో కలిసి మేము పోరాటం చేస్తున్నాం. ఈ రోజున వామపక్షాలు కానివ్వండి, వైఎస్ఆర్సీపీ కానివ్వండి, అలాగే ఇతర ప్రజా సంఘాలు కానివ్వండి, స్టూడెంట్స్ యూనియన్స్ కానివ్వండి, వీళ్ళందరితో కలిసి మేము ప్రత్యేక హోదా సాధించుకునే వరకు మేము ఈ పోరాటం ఆపమని చెప్పి మేము ఈ సభాముఖంగా తెలియజేస్తాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కండి. చూస్తూనే ఉండండి 1 వే న్యూస్.